మళ్ళా గిరిధావారి ఇంటికి తిరగాలి. నీ రికార్డు ఉన్నదా లేదా? ఉన్నది ఉన్నట్టు రాయనట్టు ఇస్తే లావు చేయి చాపాలి, మాయమైపోతుంది. అంటే ధరణి మాయం చేస్తే ధరణి బంగాళాఖాతం లేచుడు కాదు, రైతులను బంగాళాఖాతం లేచుడు. పైరవకారులు, లంచగొండులు, ఎవరైతే రైతుల రక్తం తాగినరో వాళ్ళు ఈ మాటలు మాట్లాడుతూ ఉన్నారు. అదేవిధంగా ఒక మాట మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి, ఒక రైతు చచ్చిపోతే కాంగ్రెస్ రాజ్యంలో ఏముండే? ఆపద్ బంధు అని ఉండే. 50,000 రూపాయలు ఇస్తామని చెప్పుదురు. ఆ 50,000 రూపాయలు ఎన్నడూ కూడా ఏ రైతు చేతికి రాలే. నడమల గద్దలు, కుక్కలు, నక్కలని దినంగా ఏడాది పొద్దు తిరిగితే, చెప్పులు అరిగితే 10,000 20,000 చేతిలో పెట్టి ఇంటికి పంపించేది. ఇది మీరందరూ ఒకసారి యాద్ చేసుకోండి ధరణి రాకముందు. ఇలా ధరణి పుణ్యం ఏంది? ఎవరైనా ఒక రైతు దురదృష్టం చచ్చిపోతే ఏం జరుగుతున్నది? దరఖాస్తు పెట్టేది లేదు, ఇంతకైనా అడుగు బయటకు పెట్టేది లేదు, ఎవరికి పైసా ఇచ్చేది లేదు. 5 లక్షల రూపాయలు వచ్చి వాళ్ళ ఖాతాలు జమ అయిపోతున్నాయి. ఇవన్నీ మీ గ్రామాల్లో మీరు చూస్తూ ఉన్నారు. ధరణి లేదనుకో, అప్పుడు ఏమవుతుంది? వస్తాయి ఆ పైసలు? రావు. దీని తర్వాత ఇలా వడ్లు మీరు అమ్ముతున్నారు, ప్రభుత్వం కాంటా పెట్టి కొంటున్నది. ఇవాళ మనం అందరం రికార్డు గవర్నమెంట్ దగ్గర ఉంది కాబట్టి, ధరణి కంప్యూటర్ ధరణి కంప్యూటర్లో ఉన్నాయి కాబట్టి ఏం చేస్తున్నాం? ఇవాళ మీ వడ్లు కొంటే కూడా మీ బ్యాంకులు వచ్చి పైసలు పడతా ఉన్నాయి వారం లోపల. ధరణి ఆగమైతే వస్తాయా? మళ్ళా బీట్ల చుట్టూ, సీట్ల చుట్టూ వాళ్ళు ఇచ్చిన చిట్టీలు పట్టుకొని 2 నెలలు 3 నెలలు తిరగాలి? నిజమేనా ఈ మాట? నిజమేనా? ధరణి ఉండన్నా తీసేయన్నా? వినబడతలేదు నాకు. ఉండన్నా అన్న ధరణి ఉండాలంటే వాళ్ళు చేయలేవటరు. ఒకసారి కెమెరా వాళ్ళు గడ తీయరా బాబు, స్టేజ్ మీద ఉన్న లేవడతలేరు. ధరణి ఉండాలంటే చేతులు లేవడరు. ఒకసారి ఉండన్నా ఉండన్నా? ఎవడైతే ధరణి బంగాళాఖాతం లేస్తామన్నాడో ధరణిని కాదు వేసేది రైతులను. మళ్ళా గొడ్డల భుజం మీద పెట్టుకొని తయారన్నారు. నమ్మిగిట్ అధికారం అప్పచెపిస్తే పంటికి అంటకుండా మింగేద్దామని లైన్లో ఉన్నారు. జాగ్రత్త, మంది మాటలు పట్టుకొని మారుమను పోతే మళ్ళా చివరికి ఇల్లు కాలిపోయిందని శాస్త్రం చెప్తారు పెద్దలు. ఆ రకంగా ఈ దుర్మార్గులు, ఈ ప్రభుత్వులు వీళ్ళ కాలంలో ఏ ఒక్కనాడు రైతుల గురించి ఆలోచించలే. ఒక్కడన్నా రైతు పని ఇయ్యాలి, రైతులు చావకుండా చూడాలి, రైతులు వలస పోకుండా చూడాలి, కడుపు నిండా కరెంట్ ఇవ్వాలని ఒక్క ముఖ్యమంత్రి, ఒక మంత్రి మహబూబ్నగర్ లేకుండా రావా? నాకన్నా దుడుదోడు ఉన్న వాళ్ళు మత్తుగా మంది ఉండి ఏం చేశారు? ఏడవన్నారు మళ్ళీ ఇవాళ వచ్చి ఇంత మంచిగా సిస్టమ్ తయారయ్యి కడుపులో చల్లగలుగుతలేదు. నువ్వు వడ్లంత పైసలు బ్యాంకులకు వస్తాయి, రైతు బంధు పైసలు ఎత్తే నీ బ్యాంకులకు వస్తాయి, రైతు చనిపోతే బ్యాంకులకు వస్తాయి. ఈ సౌలత్ ఉంటుందా? ఇది ఒడగొట్టుకుందామా? జేబులకు వచ్చే పైసలు తీసి బజార్ మీద వారేద్దామా? నూట్లో ఎవనుకో ధరణితో 99% సమస్యలు పరిష్కారమైనవి. ఎవడన్నా ఒకడో, నూట్లకు ఒకడో ఇద్దరు ఉంటే వాళ్ళ సమస్యలు పరిష్కారం అవుతుంది, అది గొప్ప విషయం కాదు. 99 మంచిగా ఉన్నటువంటి ధరణి కాదట. పైరేవు కాలరు, ఊరికి 4 ఉంటుంది వెనకట. రిజిస్ట్రేషన్ ఆఫీస్కి పోతే ఆడ గద్దలేక 10 మంది పైరేవు కారులు. రిజిస్ట్రేషన్ ఆఫీస్లో లంచం పోయాలి, అనేకమైన బాధలు ఉండే. వాటన్నిటిని తీసేసి అవతల పడేసి మేము ఇవాళ రైతుకే అధికారం ఇచ్చినాం. నీ వేలి ముద్ర తప్ప నీ రికార్డుని ఇంకెవడు మార్చలేడు. ఏ ప్రపంచంలోనే ఏ శక్తి మార్చది. ఇంత మంచి నీ చేతుల్లో అధికారం ఇచ్చినటువంటి దాన్ని రైతన్నా పూడగొట్టుకుంటావా, ఉంచుకుంటావా? నువ్వు ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నా. నేను చెప్పే మాట మీ ఊరికి పోయిన తర్వాత దయచేసి మీరు ఎవరెవరైతున్నారో ఈ సభలో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్క తమ్ముంతో, అన్నతో, తల్లితో నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, నేను ప్రార్థిస్తా ఉన్నా మిమ్మల్ని. ఈ మాటలు ఇక్కడ విని ఇక్కడనే వదిలిపెట్టి పోవద్దు. మీ గ్రామానికి పోయిన తర్వాత చర్చ పెట్టండి ప్రజలలో. కేసీఆర్ ఇట్లా చెప్పిండు, ఏది నిజం ఏది అబద్ధం అనేది చర్చ జరగాలి, వాస్తవాలు తేలాలి. అందువల్ల ఆగమాగం కావద్దు. ఆగమాగం అయితే తెలంగాణనే రాపోవు. కాబట్టి ఎట్టి పరిస్థితులలో 15 రిజిస్ట్రేషన్ ఆఫీసుల నుంచి 88 రిజిస్ట్రేషన్ ఆఫీసులు చేసుకున్నాం. దగ్గర జర పొద్దుగాల పోయి మధ్యాహ్నం వరకు వాపసు వస్తున్నాం. మళ్ళీ ఉంటుందా? ధరణి చెప్పి తీసేస్తే రిజిస్ట్రేషన్ ఆఫీసుల దోపిడీ, విఆర్ఓల దోపిడీ, అంటే మళ్ళీ అంత వస్తారుగా. కాంగ్రెస్ రాజ్యంలో దళారీలదే భోజ్యం, పైరవికారులదే భోజ్యం. మళ్ళా మనల్ని మింగేయడానికి చెప్తున్నారు తప్పితే ఏ రకంగా కూడా లంచాల పీడ లేకుండా చేసినటువంటి ఈ అద్భుతమైన దాన్ని కోల్పోవద్దు. ఎట్టి పరిస్థితులలో ఆ బాధకు గురి కావద్దని నేను మీ అందరినీ కూడా కోరుతా ఉన్నా. కాంగ్రెస్ ప్రభుత్వానికి, ఇవాళ బీఆర్ఎస్ ప్రభుత్వానికి
నక్కకు నాగలోకి అనుకునేంత తేడా. ఎన్నడన్నా మడిచుకున్నారా ఇవల గురించి అన్న? పెళ్ళే పిల్ల డబ్బులు ఇస్తారు, చదువుకున్న పిల్లలకు ఇస్తారు, రెసిడెన్స్ స్కూల్ పెట్టి చదువు చెప్తారు. ఎన్ని కాలేజీలు వచ్చినాయండి మన దగ్గర? ఒక జూనియర్ కాలేజీ కావాలంటే నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు 20 సంవత్సరాలు నేను ఒకటే జూనియర్ కాలేజీకి. మొత్తం తెలంగాణ వ్యాప్తంగా 1001 జూనియర్ రెసిడెన్షియల్ కళాశాలలు వచ్చినాయి. ఇవాళ స్కూళ్ళతో పాటు అవి జూనియర్ కాలేజీలు కూడా వచ్చినాయి. ఆ విధంగా ఒక అద్భుతమైనటువంటి సదుపాయం వచ్చినప్పుడు దాన్ని పొడగొట్టుకోవద్దు. మన కళ్ళు మన ఏళ్ళతోనే పొడిపించే ప్రయత్నం చేస్తారు దుర్మార్గులు. కాబట్టి ఇలా నిశ్చింతగా నిరంతగా నా రాత ఎవడు మార్చలేడు, నా రికార్డు ఎవడు మార్చలేడని బ్రహ్మాండంగా రైతు ఉన్నాడు. ఇలా నీ భూమి నీకే ఉందా లేదంటే ఒక బటన్ కొడితే నీ ఇంట్లో కూర్చొని చూసుకోవచ్చు. నీ కొడుకు అమెరికాలో ఉన్నా ఆయన కూడా అక్కడ బటన్ కొట్టి చూసుకోవచ్చు. అంత మంచి సదుపాయం ఉన్నదాన్ని ఇలా బ్రహ్మాండంగా మళ్ళా దాన్ని తీసేస్తాం, మళ్ళీ పైరవకాలం పెడతాం, మళ్ళీ విఆర్ఓలం పెడతాం, దండిగా మీరు సమర్పయామి దక్షిణలు సమర్పయామి చేయాలి అనే పద్ధతులలో పైరవికారులకు అప్పయిస్తామనే పద్ధతులు చేస్తూ ఉన్నారు. కాబట్టి బీఆర్ఎస్ ప్రభుత్వం అంటేనే రైతు రాజ్యం. నీ మీ అందరు పేపర్లలో చూస్తున్నారు, టీవీలలో చూస్తున్నారు. నేను మహారాష్ట్రకు పోతే సార్ మీ తెలంగాణ మోడల్ మాకు కావాలి, తెలంగాణ లాంటి ధరణి మాకు కావాలి, మా దగ్గర పట్వారీలు మా రక్తం తాగుతున్నారని వాళ్ళు జేజేలు కొడుతూ ఉన్నారు. మన దగ్గరనే ఈ దుర్మార్గులు. మళ్ళీ మేము దోసుకుంటాం, మమ్మల్ని గెలిపితే మళ్ళీ విఆర్ఓలం పెడతాం, మళ్ళీ మీ నెత్తులు తాగుతామని మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి దయచేసి నేను ఈ వేదిక ఇలా నాగరకర్ణంలో ఉన్న కానీ యావత్తు తెలంగాణ రైతాంగానికి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్న ఈ వేదిక నుంచి మీరు ఆలోచించండి, ఏది మంచిదో ఏది చెడ్డదో. ఇంకొక మాట నేను చెప్తా ఉన్నా, ఒకవేళ ధరనే లేకపోతే ఇలా లక్షలకు కోట్లకు పెరిగిన ఈ భూముల ధరలకు ఎన్ని పంచాయతీలు అవుతుండే, ఎన్ని పోలీస్ కేసులు అవుతుండే, ఎన్ని బాధలు అవుతుండే, ఎన్ని మర్డర్లు అవుతుండే. ఇలా అది లేదు. పల్లెలు ప్రశాంతంగా ఉన్నాయి, పల్లెలు ప్రశాంతంగా ఉండడం వీళ్ళకి ఇష్టం లేదు. ఇప్పుడు ఏమవుతుంది, వడ్లు అమ్మగానే పైసలు వచ్చి బ్యాంకులో పడుతున్నాయి. మళ్ళీ అవి పడ్డాక జర 2-3 రోజులకు 4 రోజులకు 10 రోజులకే టింగు టింగుమని వచ్చి రైతు బంధు పైసలు పడతాను. దాంతో ఏమవుతుంది, చక్కగా పోయి రైతు విత్తనాలు కొనుక్కుంటాడు, మందులు కొనుక్కుంటాడు, మంచిగా పోయి పొలం కాడికి పోతాడు. రేపు ధరని పోతే పొలం కాడికి పోవు, నువ్వు పంట పండించిన డబ్బులు రావు. నెల దాకా 2 నెలల దాకా 3 నెలల దాకా సాగుకాలు ఇయ్యరు, రైస్ మిల్లులు ఇయ్యరు, ఆడ తిరగాలి. ఇక ధరని లేపితే వచ్చే కొట్లాటలకు తలకాయలు వలగొట్టుకొని గట్టి పంచాయతీలు పెట్టుకొని పోలీస్ స్టేషన్లకు కోర్టులకు తిరగాలి. మళ్ళా రైతులందరినీ పోలీస్ స్టేషన్ల చుట్టూ కోర్టుల చుట్టూ వకీళ్ల చుట్టూ దింపే కుట్ర కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉంది. ఇది నిజమా కాదా దయచేసి మీరు గుండె మీద చేసుకొని ఆలోచించుకోండి. మీ ఊళ్ళో పోయిన తర్వాత కేసీఆర్ చెప్పింది నిజమా కాదా అనేది మీరు చర్చ చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. మీకు ఇచ్చినటువంటి సాధికారికను, ప్రభుత్వం మీకే ఇచ్చినటువంటి అధికారాన్ని మళ్ళీ మీరు కోల్పోతారా దయచేసి ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నా. రైతు బంధు తెచ్చినా, రైతు బీమా తెచ్చినా, 24 గంటల కరెంట్ ఇచ్చినా, ఇలా ధరణి తెచ్చినా రైతులను కంటికి రెప్పలేక కాపాడుకోవాలని చెప్పి నేను పడే తపన వల్లనే ఇవన్నీ తెచ్చినాం తప్ప వేరే ఉద్దేశం కాలే. రైతు బంధు ఇవ్వాలి, రైతు బీమా ఇవ్వాలి, ఏ తెలుగుదేశం పార్టీడో ఏ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడన్నా వాళ్ళ జిందగీలా మాట్లాడినరా, వాళ్ళకు తరణ తట్టిందా, వాళ్ళకు ఆలోచన చేసిండ్రా. కాబట్టి దయచేసి మోసపోత కోసపోతం జాగ్రత్త అప్రమత్తంగా ఉండాలని మీ బిడ్డగా నేను మిమ్మల్ని కోరుతా ఉన్నా. ఇలా చాలా దూరం వచ్చినాం. పర్ క్యాపిట అంటే తలసరి ఆదాయంలో మనమే నంబర్1 ఇండియాలో, తలసరి విద్యుత్ వినియోగంలో మనమే నంబర్1. ఒక్కటే ఒక మాట చెప్తాను నేను, చాలామంది ఉన్నారు ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు, గొప్ప గొప్ప నాయకులు ఎందరో ఉన్నారు. ఒక్క తెలంగాణలో తప్ప ఆంధ్రలో అన్నాడు మనకి ఏం శాపం పెట్టారు, తెలంగాణ వస్తే మీ తెలంగాణ కారు చీకటి అయిపోతుంది, సింహం చీకటి అవుతుంది, మీ కరెంటు రాదు అని శాపాలు పెట్టింది. ఇలా తెలంగాణ వెలుగు జిలుగులతోని దగదగ మెరిసిపోతా ఉంది 24 గంటల కరెంటుతోని. అదే ఆంధ్రాలోనేమో సింహ చీకటి ఉన్నది. ఆంధ్రతో సహా భారతదేశంలోని ఏ ఒక్క రాష్ట్రంలో కూడా, ఒక్కటంటే ఒక్క రాష్ట్రంలో కూడా 24 గంటలు కరెంట్ ఇచ్చే దిక్కు లేదు. అన్ని వర్గాలకు రైతులకు ఫ్రీగా కరెంట్ ఇచ్చేది దేవుడు ఎరుగు, ఇక్కడ లేనే లేదు. కాబట్టి దీన్ని పొడగొట్టుకోవద్దు అని నేను మీకు మనవి చేస్తూ ఉన్నా. గిరిజనులకు పోడు భూములు పంచుకుంటా ఉన్నాం. సొంత జాగా ఎవరికైతే ఉందో గృహలక్ష్మి అనే పథకం పెట్టినాం. ఇప్పుడు
నియోజకవర్గానికి 3000 ఇళ్లు శాంక్షన్ చేస్తా ఉన్నాం. గతంలో శ్రీనివాస్ గౌడ్ గారు మహబూబ్ నగర్ లో మీటింగ్ పెట్టినప్పుడు ఈ జిల్లా గౌరవ ఎమ్మెల్యేలంతా నన్ను ప్రత్యేకంగా కోరినారు. మీరు మహబూబ్ నగర్ ఎంపీగా ఉండి తెలంగాణ సాధించారు కాబట్టి ఇది వెనకబడ్డ జిల్లా కాబట్టి మీతో మంచిగా అయితున్నాం మేము ఇంకింత మంచి కావాలి. అన్ని నియోజకవర్గాలకు 3000 ఇస్తే మహబూబ్ నగర్కు మాత్రమే అన్ని నియోజకవర్గాలకు 4000 ఇవ్వాలన్నారు. తప్పకుండా అన్ని నియోజకవర్గాలకు 4000 ఇస్తామని నేను మీకు మనవి చేస్తా ఉన్నాను. వృత్తి పని వాళ్ళు ఉన్నారు, పూసవేర్ల వాళ్ళు ఉన్నారు, జంగం వాళ్ళు ఉన్నారు, బుడగ జంగాల వాళ్ళు, విశ్వకర్మలు ఉన్నారు, వడ్రంగులు, కంసాలు, కమ్మరులు, బీసీ కులాల వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరినీ కూడా ఆదుకుందామని కుటుంబానికి 1 లక్ష రూపాయలు ఇప్పుడు సహాయం చేస్తా ఉన్నాం. అదే 9వ తారీఖు నుంచి మొదలైతా ఉంది, అందరికి కూడా 6 రోజుల నుంచి ప్రారంభమవుతుంది. ఎవరెవరైతే బీసీ కులాలలో బాగా బాధలు పడి ఉన్నారో వాళ్ళందరూ కూడా లక్షలాది కుటుంబాలకు ఇంటికి 1 లక్ష రూపాయలు ఇచ్చి ఆదుకునే పథకం కూడా ఈ నెల 9వ తారీఖు నుంచే మొదలైతా ఉంది. దాన్ని కూడా మీరు వాడుకోవాలని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ఈ విధంగా మానవీయ పాలన మానవీయ కోణంలో కొనసాగిస్తూ ఉన్నాం. మనకు కులం లేదు, జాతి లేదు, ప్రజలందరూ మనవాళ్ళే. ఎవరైనా మన తెలంగాణ బిడ్డలే, అందరూ మంచిగా బతకాలి, అందరు చల్లగా బతకాలి, దేవుడు అందరినీ చల్లగా చూడాలని. ఎన్ని పథకాలనే మీకు తెలుసు, శాంతి ఆడపడగంత పథకాలు ఉంటాయి. ఎవడన్నా ఒక్కడు ఆలోచించినారండి, కంటివేలు కనిపెట్టి పాప ముసలులకు మొడిగోళ్ళకు కొడుకులు చూపించారు, కోడళ్ళు చూపించారు. మనం ప్రభుత్వమే ఆదుకోవాలని కంటివేలు కార్యక్రమాన్ని పెట్టి లక్షలాది మందికి, కోట్లాది మందికి పరీక్షలు చేసి లక్షలాది మందికి ఫ్రీగా వాళ్ళ ఊళ్ళలోనే అద్దాలు ఇస్తూ ఉన్నారు. ప్రభుత్వాలు ఇట్లా వేస్తేనే అనుకున్నామా? ఏ చరిత్రలన్నా ఊహించినరా? ఒంటరి మహిళలు ఉన్నారు, భర్తలు వదిలిపెట్టిన వాళ్ళు లేకపోతే ఇంకోటో ఇంకోటో ఉన్నారు. ఎవడన్నా వాళ్ళ గురించి ఆలోచించండిరా, ఏకాన కొత్తలు ఇచ్చిండ్రా? అదేవిధంగా బీడీ కార్మికులు ఉన్నారు, ఎవడన్నా ఒక రూపాయి ఇచ్చిండా? ఇండియాలో వేరే రాష్ట్రంలో ఇస్తున్నారా? ఇవన్నీ కూడా చాలా ఆలోచన నుంచి, మేధో మదనం నుంచి. ఎవరైతే పాపం బాధలో ఉన్నారో వాళ్ళని కాపాడుకోవాలనేటువంటి మానవీయమైన విలువలతోని ఇవాళ బీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. ఏ పని చూసినా, వృత్తి పని వాళ్ళ గురించి చూసినా, రైతుల గురించి చూసినా, అసహాయులకు సాయం చేసేటువంటి విషయం చూసినా, అద్భుతమైనటువంటి మానవీయ కోణంలో ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. ఇది మీ ప్రభుత్వం, రైతుల ప్రభుత్వం, పేదల ప్రభుత్వం, దళితుల ప్రభుత్వం, గిరిజనుల ప్రభుత్వం. నా జీవితంలో తెలంగాణ సాధించిన తర్వాత అత్యంత ఎక్కువ నాకు సంతృప్తినిచ్చిన విషయం, ఒకనాడు పాలమూరుతో జిల్లాలో ఉన్నటువంటి కండనీళ్ళని తుడిచి పాలమూరు జిల్లాను బ్రహ్మాండమైన పంటల భూమిగా మార్చిన అని చెప్పి ఆ సంతోషం నా గుండెల నిండా ఉన్నది, బ్రహ్మాండంగా ఉంటుంది. ఒకటే ఒక శపథం నేను మీ ముందు చేస్తూ ఉన్నాను, నేను ఏ తలపెట్టినా భగవంతుడు ఇప్పటివరకు నన్ను ఓడించలే, గెలిపించింది నన్ను. పాలమూరు ఎత్తిపోతల పథకం పెట్టుకున్నాం, మన నార్లాపూర్, ఏదుల, వట్టెం, కరివెన, ఉద్దండాపూర్ 75-80 టీఎంసీల కెపాసిటీ రిజర్వాయర్లు నింపుకున్నాం. అవకపారు నిండినాయంటే నా పాలమూరు బంగారు తునుక, బ్రహ్మాండమైన పంటలు పండిస్తారు. ఇప్పుడు ఆగస్టు మాసంలో ఈ రిజర్వాయర్లన్నీ కూడా నీళ్ళతో నింపబోతాం, మీరే చూడబోతారు. దాన్ని పూర్తి చేసి పాలమూరు జిల్లాలో ఎక్కడ కూడా నీళ్లు ఇబ్బంది ఉన్నదనే మాట లేకుండా 100% ప్రయత్నం చేస్తా, దాన్ని నెరవేరుస్తా అని చెప్పి మీకు నేను మాట ఇస్తా ఉన్నా. ఆ విధంగా అనేక కార్యక్రమాలు చేసుకుంటూ పోయినాం. ఇలా తెలంగాణ మోడల్ మాకు కావాలని చెప్పి దేశమంతా కోరుతూ ఉంది. నేను మీ అందరినీ ప్రార్థించేది ఒకటే, గతంలో నేను అడిగిన మిమ్మలను అనేక సభలలో దేశం రమ్మంటుంది మరి పోవన్నా అంటే పోబిడ్డ మేము ఆశీర్వచనం ఇస్తామని చెప్పినారు. నాకు ఇంకెవరు, నా బలగం, నాకు బంధువులు వేరే లేరు. తెలంగాణ ప్రజలే, మీరే నా బలగం, నా బంధువులు. మీ ధైర్యంతోనే నిర్ణయాలను తీసుకొని ముందుకు పోతా ఉన్నాం. మళ్ళా ఒక్కసారి మిమ్మల్ని నేను అడుగుతా ఉన్నా, మొత్తం విషయాలు నేను చెప్పిన, ధరణి పోర్టల్ ఉండన్నా తీసేద్దామా? ఉండన్నా? మళ్ళీ ఒక్కసారి చేతులు లేవటం దయచేసి ఉండాలంటోళ్ళందరూ. కెమెరాలుగా అవి దిగిందా భయ్? పోదాగా మమ్మల్ని ఏం తీస్తారు? ఉండాలి కదా, తప్పకుండా ఉంచుదాం. ఎవడైతే బంగాళాఖాతం లేస్తానడో వాడినే బంగాళాఖాతం లేద్దాం, ముందుకు పోదాం. ధరణిలో సమస్యలు ఉంటే వాళ్ళకన్నా